హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి వీడియోతో వచ్చేసానండి వీడియో ఏంటంటే హెయిర్ స్ట్రైట్నింగ్ అంటే మన హోమ్ రెమెడీస్తోనే మన హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు అనమాట చూసారా ఎలా బిఫోర్ ఎలా ఉంది కర్లీ కర్లీగా ఉంది ఆఫ్టర్ స్ట్రైట్గా అయిపోవడం చాలా సింపుల్ అండి ఒక ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే మీ హోమ్లో ఉండే టూ ఇంగ్రీడియంట్స్తో మీ హెయిర్ని స్టార్ట్నింగ్ చేసుకోవచ్చు ఈ చిన్న టిప్ చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ని ఫస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మీకు ఆ రెమెడీ ఏమంటాం నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారా హెయిర్ ఎలా ఉందో అలా అయింది దీనికి కారణం ఓన్లీ రైస్ అనమాట ఓన్లీ ఫోర్ టేబుల్ స్పూన్స్ రైస్ తీసుకొని వాటర్లో వేసి బాయిల్ చేసి రైస్ లాగే బాయిల్ చేయండి బాయిల్ చేసి అది కూల్ అయినాక మిక్సీ జార్ ఉంటుంది కదా మిక్సీ చేసి మైండ్ పేస్ట్లా చేసుకోండి స్మూతీగా వస్తుంది ఆ స్మూతీని మళ్ళీ పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అవసరం అవుతుంది అనమాట ఓన్లీ రైస్ బాయిల్ చేసిన రైస్ కాకుండా ఇది మన కోసం బాయిల్ చేసుకోండి కెరటిన్ కోసం ఇది ఇంకొక ఐటెం ఏంటంటే కాన్స్ట్రాచ్ కాన్ ఫ్లోర్ కాదండి కాన్స్ట్రాచ్ ఒక్కసారి మీకు అది అమెజాన్లో దొరుకుతుంది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది ఏ వెబ్సైట్లో దొరుకుతుందండి మీరు తీసుకోండి నేను ఆ పేరు కూడా ఇచ్చాను చూడండి కాన్స్ట్రాచ్ పౌడర్ ఆ పౌడర్ని టూ టూ టేబుల్స్ ఇది ఫోర్ తీసుకుంటే అది టూ తీసుకోవాలి టూ టూ టేబుల్ స్పూన్ను ఒక వాటర్లో వేసి బౌల్లో మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం స్మూత్గా చేసుకున్న దాంట్లో ఇది మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ స్మూత్గా అయ్యేంతవరకు హీట్ చేసుకోవాలి హీట్ అయిన వెంటనే కూల్ చేసుకొని మనము ఇప్పుడు హెడ్ వాష్ చేసే టూ అవర్స్ ముందుగా కొబ్బరి నూనె కానీ మీకు ఏదైతే కంఫర్టబుల్ ఉంటుందో ఆయిల్లో వేసుకొని అప్లై చేసి మన హెయిర్కి ఇలా అప్లై చేసుకొని ఒక్క వన్ అవర్కి అలాగే పెట్టేసి అలా ట్రై చేసామంటే హెడ్ వాష్ చేసామంటే ఇలా ట్రై టూ వీక్స్కి వన్ టైం అన్న చేయండి కంపల్సరీ గుడ్ రిజల్ట్ వస్తుందండి